రా కదలరా పేరుతో ఈరోజు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు 22 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం ఉండవల్లి రెసిడెన్స్ నుంచి చంద్రబాబు కనిగిరి బయలుదేరే విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాం. ప్రస్తుతం చంద్రబాబు నివాసం దగ్గర ప్రత్యేక హెలికాప్టర్ ను కూడా సిద్ధం చేశారు. చంద్రబాబు ఆ హెలికాప్టర్ లో ఎక్కారు. మరి కాసేపట్లోనే కనిగిరిలో హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడ రా కదలిరా పేరుతో బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ రాత్రికి కనిగిరిలోనే చంద్రబాబు బస్ చేస్తారు. రేపు ఉదయం అక్కడి నుంచి కనిగిరి నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు. పూర్తిగా ఎన్నికల హడావిడి ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ఈ రోజు నుంచి చంద్రబాబు ఈ నెల 29 వరకు దాదాపు 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఈరోజు తొలి సభ కాబట్టి కనిగిరిలో తొలి సభ కాబట్టి ఇక్కడి నుంచి హెలికాప్టర్లు వెళ్తున్నారు. ఈ నెల 7 నుంచి రోజుకు 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఉంటాయి. అంటే రోజుకు 2 అటెండ్ అవ్వాలి కాబట్టి ఈ ఎన్నికల అన్ని రోజుల పాటు ప్రత్యేక హెలికాప్టర్ను కూడా తెలుగుదేశం పార్టీ హైర్ తీసుకుంది. ఆ హెలికాప్టర్ సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబు నివాసం దగ్గర హెలిప్యాడ్ను సిద్ధం చేశారు అధికారులు. ఈ హెలికాప్టర్లోనే ఎన్నికల సీజన్ అంతా కూడా చంద్రబాబు రోజుకు 2 నియోజకవర్గాల చొప్పున ఎన్నికల ప్రచారం కూడా చేయాలి. ఇప్పుడు పూర్తిగా 22 బహిరంగ సభలు కాబట్టి 22 బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది కాబట్టి పూర్తిగా రోజుకు 2 కాబట్టి హెలికాప్టర్లు వెళ్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఇప్పటికే టీడీపీ చెప్తా ఉంది. కాబట్టి అప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా బిజీగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్నికల కోసమనే ప్రత్యేక హెలికాప్టర్ను అయితే హైర్ తీసుకున్నారు. మనం విజువల్స్లో చాలా దగ్గరగా హెలికాప్టర్కి ఉన్నాము. చంద్రబాబు ఉండవల్లి రెసిడెన్స్ నుంచి కనిగిరి వెళ్ళే విజువల్స్ మనం చూపిస్తా ఉన్నాం. హెలికాప్టర్ చంద్రబాబు అలాగే చంద్రబాబుతో పాటు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అలాగే చంద్రబాబుకు సంబంధించి వ్యక్తిగత సిబ్బంది కేవలం 4 మాత్రమే ఈ హెలికాప్టర్లో కనిగిరి వెళ్తారు. హెలిప్యాడ్ ఏదైతే సాయంత్రం బహిరంగ సభ ఉందో బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత ఈ రాత్రికి చంద్రబాబు అక్కడే బస్ చేస్తారు. ఎక్కువ డిస్టెన్స్ కాబట్టి చంద్రబాబు హెలికాప్టర్ని వినియోగించాలి ఈ ఎన్నికల వరకు కూడా అని భావించే ఈ హెలికాప్టర్ని హైర్ తీసుకున్నారు. ఎందుకంటే ఎల్లుండి తిరువూరు తర్వాత ఈవినింగ్ ఆ చెంటలో పాల్గొనాలి. అంటే 2 బహిరంగ సభల్లో అటెండ్ అవ్వాలంటే బై రోడ్డు వెళ్ళడం సాధ్యం కాదు, ఇంపాసిబుల్. కాబట్టి చంద్రబాబు కోసం ఈ ఎన్నికల పూర్తయ్యే వరకు కూడా ఈ హెలికాప్టర్లోనే మనం ఏదైతే విజువల్స్ చూపిస్తున్నామో ఇదే హెలికాప్టర్ నుంచే చంద్రబాబు ఇప్పుడు పార్లమెంటు రా కదలరా పేరుతో జరిగే బహిరంగ సభల్లో కూడా ఇదే హెలికాప్టర్ ద్వారానే చంద్రబాబు అటెండ్ అవుతారు. రోజు బహిరంగ సభలు 2 బహిరంగ సభలకి ఈ 22 బహిరంగ సభలు పూర్తయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కాబట్టి ఫిబ్రవరిలో. అప్పుడు మళ్ళీ పూర్తిగా చంద్రబాబు ఇంకా ఎక్కువ నియోజకవర్గాలు రోజుకు 3 లేదా 4 నియోజకవర్గాల్లో కూడా పర్యటించాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బై రోడ్డు వెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి చంద్రబాబు కోసం ఈ హెలికాప్టర్ని తెలుగుదేశం పార్టీ హైర్ తీసుకుంది. చంద్రబాబు హెలికాప్టర్ ఎక్కే ముందు కూడా ఇక్కడ విజయ సంకేతం చూపిస్తూ ఆయన హెలికాప్టర్లోకి వెళ్ళారు. దాదాపు ఎందుకంటే ఈ సభతోనే రా కదలిరా అనే పేరును ఖరారు చేసింది తెలుగుదేశం పార్టీ. ఎన్నికల శంకారావం పూరించాలనే ఆ టైటిల్ని ఖరారు చేశారు. ఆనాడు ఎన్టీఆర్ కూడా రా కదలిరా అనే పేరుతోనే తెలుగుదేశం పార్టీ ఒక ప్రభంజనం సృష్టించింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు కూడా ఈ పేరుతో తెలుగుదేశం పార్టీని విజయం దిశగా తీసుకువెళ్లాలని భావిస్తూ ఉన్నారు. పూర్తిగా తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఈ నేపథ్యంలోనే రా కదలిరా అనే పేరుతో చంద్రబాబు బహిరంగ సభలకు అటెండ్ కాబోతా ఉన్నారు. పూర్తిగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలంటే ఇప్పుడు 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఈ నెల 29 వరకు జరుగుతాయి. కేవలం పండగప్పుడు మాత్రమే ఒక వారం రోజులు మాత్రమే గ్యాప్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 18 నుంచి చంద్రబాబు షెడ్యూల్ బిజీగా ఉండబోతుంది. ఇది ప్రస్తుతం చంద్రబాబు నివాసం దగ్గరున్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు సాయితో రాకేష్, TV5, ఉండవల్లి రెసిడెన్స్ నుంచి.